అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆయనే దేవి ప్రసాద్ గారు. ఆయన చాలా సినిమాలు తీశారు, బ్లేడ్ బాబ్జీ, అలాగే ఆడుతూ పాడుతూ వారితో శ్రీకాంత్ గారితో మొదలైన ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. డైరెక్టర్గా కూడా మంచి మంచి సినిమాలు తీశారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్. రోడ్డు మీద స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు పోస్టర్ చూసి ఇంటికి వెళ్ళి ఆ పోస్టర్ వేసేవాళ్ళంట? అవునండి, చిన్నప్పుడు నాకు అసలు అంటే నేను కొంచెం బొమ్మలు గీస్తానండి. బొమ్మలు గీయడం అలవాటు అవ్వడానికి కారణమే సినిమా వాల్ పోస్టర్స్ అండి. అంటే నేను చిన్నప్పుడు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మాచర్లలో, పల్నాడు మాచర్లలో మా అమ్మమ్మ గారు ఊరు, నేను అక్కడ చదువుకున్నానండి. ఓకే. అక్కడ చదువుకున్నప్పుడు ఇప్పుడు సినిమా మారగానే మీకు వాల్ పోస్టర్స్, కొత్త వాల్ పోస్టర్స్ వేస్తారు కదా, ఆ వాల్ పోస్టర్స్ వేసినప్పుడు అక్కడ అప్పుడు మన ఈశ్వర్ గారు, గంగాధర్ గారు పబ్లిసిటీ ఆర్టిస్టులు, వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ పెయింటింగ్ లాగా చేసేవారు. ఒక హీరో ఫేసు, ఒక హీరోయిన్ ఫేసు, పెద్ద పోస్టర్స్ మీద కలర్లో పెయింటింగ్ లాగా చేసేవారండి. అవింటే నాకు విపరీతమైన పిచ్చి. అలా ఒక పోస్టర్ కనిపించిందంటే నిలబడిపోయేవాడినండి. నిలబడిపోయి ఇప్పుడు మా అన్నయ్య, నేను ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్, స్కూల్ అయిపోయిన తర్వాత నైట్. నన్ను ప్రతిరోజు ఇంటి దాకా తీసుకెళ్ళడానికి మా అన్నయ్యకి పెద్ద చచ్చ చావు అయిపోయేది. రారా రారా అన్నా కూడా అలా పోస్టర్లు చూస్తే నిలబడిపోయాడు. మొత్తం తేడి అలా నిలబడిపోయేవాడిని అండి, అలా పోస్టర్లు చూస్తూ నిలబడిపోయేవాడిని. తర్వాత ఎవరో మా మామయ్య వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంకా రాలేదేంటి అని చెప్పి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. అలాగా ఫస్ట్ అలా గుర్తులేదండి నాకు, అలా గుర్తులేదు. కానీ ఒకటి అయితే నాకు ఫస్ట్ గుర్తున్నది ఏంటంటే, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మాచర్లో, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళు చిన్నపిల్లలకి ఒక డ్రాయింగ్ పోటీలు పెట్టారండి. ఓకే. డ్రాయింగ్ పోటీలు పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చిన బొమ్మ వేయమంటారు. అది ఏంటంటే ఆగస్ట్ 15కి చిన్న కంటెస్ట్ పెట్టారు. అందులో ఎవరెవరో అందరూ వేస్తున్నారు. నేను చిన్న కుర్రాన్ని, బాగా 5th క్లాస్ ఏదో చదువుతున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఒక ఇండియా మ్యాప్ వేసి, ఆ ఇండియా మ్యాప్ వేసి చుట్టూ గొలుసులు వేసి, ఆ గొలుసులు ఏదో తెగిపోయినట్టుగా ఆ మధ్యలో అలా తెగిపోయినట్టుగా అక్కడ 1947 ఆగస్ట్ 15 అనేది రాశా. అప్పుడు 5వ తరగతిలో అది ఒక ఊహతోటి గీసింది. ఆ వయసులో 1947లో స్వతంత్రం వచ్చింది అనుకో, తెలుసు కానీ తెలుసు. ఎందుకంటే మనకి అప్పుడు అన్ని మనకి ఆ రోజు స్కూలు ఇవన్నీ బ్యాడ్జీలు పెట్టుకున్నాం, జెండాలు పెట్టుకునే వాళ్ళం, ఇవన్నీ తెలుసు. అట్లా అది వేశానండి. అది అది ఏంటంటే విచిత్రంగా ప్రైజ్ వచ్చిందండి సార్. అది ప్రైజ్ వచ్చినా ఒక ఎమోషన్ సార్. అది అది 5వ తరగతిలో ఫస్ట్ ప్రైజ్ అండి, అది ఆర్ట్కి ప్రైజ్. ఆ ప్రైజ్ వచ్చింది. అక్కడ ప్రైజ్ రావడం కాకుండా దాని గురించి మాట్లాడారండి నాకు. అంటే చిన్న కుర్రాడు, అక్కడ ముందు ఏమీ చెప్పరు, ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బొమ్మ గీయాలి, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్తో బొమ్మ గీయాలి, ఇలా గీశాడు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ బొమ్మలు గీయడం మీద, మనకు ప్రైజ్ వచ్చింది అని. అక్కడి నుంచి ఇంకా నేను 6th క్లాసు అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఎవ్రీ ఇయర్ నేనే ఫస్ట్ వచ్చేవాడిని ఆ బొమ్మలు గీయడంలో. అలా నాటకాల్లో కూడా బాగా ప్రైజులు వచ్చాయి, చదువులోనే తక్కువ వాటిలో అన్నింటిలో ఉండేది. సార్ మీరు ఎంతో మంచి పెయింటర్ సార్, మంచిగా వేస్తారు బొమ్మలు. మీ బొమ్మలు చూస్తుంటే నిజంగా నాకు మీకు దండం పెట్టాలి చాలా. అంటే బాపు గారి బొమ్మతో స్టార్ట్ చేశాను, బాపు గారి బొమ్మతో ఫేస్బుక్లో చూశాను సార్ మీ బొమ్మలను కూడా. బాపు గారి బొమ్మను కూడా అద్భుతంగా గీశారు. సో ఒకసారి మీరు గీసిన బొమ్మల్ని, ఆ సందర్భాలను ఒకసారి చెప్తే. అంటే బొమ్మలు అంటే చిన్నప్పటి నుంచి గీస్తానండి, చిన్నప్పటి నుంచి బాగా గీయడం, పోర్ట్రేట్స్ గీయడం ఎక్కువ అనేది ఇష్టం నాకు. అసలు నిజంగా మొట్టమొదట నేను గీసిన బొమ్మలు, ఆ చిన్న వయసులో స్కూల్లో గీసిన బొమ్మలు కూడా సినిమా డైరెక్టర్ల బొమ్మలే గీసేవాడిని. ఓకే. ఎక్కువ అది ఎందుకో తెలియదు, అది జ్యోతిచిత్ర, సితార, ఆ మ్యాగజైన్స్ వచ్చాయి, అందులో చూసి ఆ డైరెక్టర్స్ బొమ్మలు గీయడం ఇవన్నీ కూడా చేసేవాడిని. ఒకసారి మా నాన్నగారు మద్రాసు తీసుకెళ్లారు, ఆ బొమ్మలన్నీ ఎవరెవరు గీసానో వాళ్ళ ఇళ్ళకి తిప్పారు మా నాన్నగారు. మా అబ్బాయి మీ బొమ్మ గీసాడండి, మీకు ఇవ్వాలని ఆశపడ్డాడు, అందుకని తీసుకొచ్చాను అని మా నాన్నగారు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. బాపు గారి బొమ్మ కూడా నేను గీశాను, చిన్నప్పుడు 8th క్లాస్ చదివే టైం అనుకుంటా. బాపు గారి ఇంటికి తీసుకెళ్ళి అది ఇస్తే ఆయన చాలా మెచ్చుకొని ఆయన వాళ్ళ ఇంట్లో గారెలు పెట్టారు మాకు. అలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరిగింది. చిన్నప్పుడే బాపు గారిని కలిశారు? మా నాన్నగారు తీసుకెళ్లారు. యాక్చువల్గా బాపు గారి గొప్పతనం నాకంటే మా నాన్నగారికి ఎక్కువ తెలుసు ఆ వయసులో. బాపు గారు అంటే సినిమా డైరెక్టరు అనేది, ఆయన పత్రికల్లో ఈ కథలు నావెల్స్కి కవర్ పేజెస్ వేయడం అంతవరకే నాకు తెలుసు. ఆయన గొప్పతనం అనేది మా నాన్నగారు చెప్పడం వల్ల బాగా ఎక్కువ తెలుసు.
తెలుసు చిన్నప్పుడు. ఆ తర్వాత ఆయన విపరీతంగా ఇన్స్పిరేషన్ అవ్వడం అవన్నీ. బాపు గారిని కలిశానండి నేను, బాపు గారి ఇంట్లో గారెలు తిన్నారు అప్పుడు ఆ ఏజ్ లో. అదే సార్, ఆ తర్వాత చాలాసార్లు నేను ఆయన్ని కలవాలని ప్రయత్నం చేశానండి. ప్రయత్నం చేశాను కానీ ఏదో తెలియని ఒక భయం ఉండేది లోపల. అలాగే నేను ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసేటప్పుడు శ్రీహర్త విజయ్ మన జయకృష్ణ గారండి, బాపు గారిని రమణ గారిని మా ఆఫీసుకు తీసుకొచ్చారు. ఓకే, మా ఆఫీసుకు తీసుకొచ్చి మా సినిమా డైరెక్టర్ అని వాళ్ళు బాగా మిత్రులు వాళ్ళు, బాపురమణ గారు బాపురమణ గారితో జయకృష్ణ గారు బాగా వెరీ క్లోజ్ అండి. ఓకే, తీసుకొచ్చి మా డైరెక్టర్ అది ఇది అంటే అప్పుడు రమణ గారు చాలా లేతగా ఉన్నాడు డైరెక్టర్ అన్నారు. అంటే అప్పుడు బాగా యంగ్గా ఉండేవండి, చాలా లేతగా ఉన్నారని. బాపు గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు, రమణ గారు మాత్రం రెండు మూడు జోక్లు అలా. నాకు చాలా ఇష్టం అండి వాళ్ళు అంటే, రమణ గారు రాతలన్నా బాపు గారు గీతలు ఇద్దరు బొమ్మలు గీశారు సార్. అవునండి, నాకు చాలా ఇష్టం. ఇంకా ఎవరెవరు గీశారు సార్? ఇంకా ఇప్పుడు చాలామంది అందరికీ గీశానండి, చాలామంది గీశాను. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, తర్వాత బాపు గారు, కోటి రామకృష్ణ గారు, ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, రాఘవేంద్రరావు గారు, ఆర్ నారాయణమూర్తి గారు, తర్వాత ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు, కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, రాజమౌళి గారు. తర్వాత అంటే నాకేంటంటే వీళ్ళు గీయాలనేది కాదండి. ఇప్పుడు ఏదో ఏదో ఒక సందర్భంలో ఒక సినిమా చూశాను అనుకోండి, ఆ సినిమా విపరీతంగా నాకు నచ్చేస్తుంది అనుకోండి, ఆ నచ్చేసినప్పుడు ఆ డైరెక్టర్ విపరీతంగా నాకు నచ్చేసి వెంటనే నాకు ఇది వచ్చేస్తుందండి. ఒక ఏమంటారు, వెంటనే నా నేను వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పలేను, అంటే వెంటనే బొమ్మ గీస్తాను. ఓకే, బొమ్మ గీసి వాళ్ళకి ఏమి ఇవ్వను లేకపోతే వాళ్ళకి ఏం పెట్టను. ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది కాబట్టి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, నా ఫీల్ ఏంటనేది రాస్తాను, రాసి పెట్టాను. ఒకరోజు నైట్ అంతా ఇళరాజా గారి పాటలు వింటూ పడుకున్నాను. అసలు ఏంటి అసలు అనిపించింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ డబ్బు కోసమే చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, కానీ మనం ఎన్నిసార్లు ఎన్ని రాత్రులు ఎన్నిసార్లు మనం ఇళయరాజా గారి పాటలు వింటూ ఆ ఆనందాన్ని అనుభవించాం మనం, అసలు ఎంత రుణపడిపోయి ఉంటాం. మనకెవరో తెలియని ఒక వ్యక్తికి మనం ఎంత రుణపడిపోయి ఉన్నాం అనే ఫీల్ వచ్చింది నాకు. ఎంత రుణపడిపోయి ఉన్నాం, అసలు మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏమిస్తే మాత్రం రుణం తీరుతుంది. అంటే కొన్ని రుణాలు ఎప్పటికీ తీరేవి కాదు. తల్లిదండ్రుల రుణాలు ఎలాగ తీరవో, మన కుటుంబంలో చాలామంది ఒక భార్య రుణం ఎలా తీరదో లేకపోతే ఇంకొకటి రుణం ఎలా తీరదో, బయట కూడా చాలామంది రుణాలు మనం తీర్చుకోలేం. అది మనకి ఆ ఫీల్. ఇప్పుడు మనల్ని ఆనందపరిచిన వాళ్ళ ఎవరో మనకు తెలియదండి, వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం, అవి తీరవు. ఆ ఫీల్ రాగానే వెంటనే ఇళయరాజా గారి బొమ్మ గీయటం స్టార్ట్ చేశారు. ఓకే, ఎంతసేపు పట్టింది సార్ మీకు బొమ్మ గీయడానికి? అంటే నేను ఏంటంటే అండి, కొంచెం రోజులు బొమ్మ గీయటానికి నాకు కొంచెం బద్ధకం ఉంటుందండి జాస్తి నాకు. అందుకని ఒక 2 డేస్లో అయిపోయేలాగానే నేను ఇంకంతే మొదలు పెట్టామంటే అది. అందుకని వాటర్ కలర్ని ఎంచుకుంటా ఎక్కువ నేను. ఓకే, ఆయిల్ పెయింటింగ్స్ చేస్తాను, ఎక్రిలిక్ చేస్తాను, కానీ టైం వల్ల ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని వెంటనే గీసేస్తాను అనమాట. ఓకే, అట్లా అది గీసి నాకు నేను ఆనందపడతాను అంతే. ఇప్పుడు అదనంగా ఏంటంటే ఫేస్బుక్లో పెట్టడం వల్ల అందరికీ తెలియడము అనేది జరుగుతుంది తప్ప, నేను అలా నేను బొమ్మ గీసి ఇచ్చింది చిన్న వయసులో బాపు గారికి, తర్వాత బాలచంద్ర గారికి, విశ్వనాథ్ గారికి. ఓకే, వాళ్ళ గురు లెజెండ్స్కి ఇచ్చారు, వాళ్ళ ఫ్రేమ్ చేసి ఇచ్చాను. దాసర్ నారాయణరావు గారికి ఒక ఆయనకి ఇచ్చాను. ఓకే, చిన్న వయసులోనే. ఓకే, నేను 10th క్లాస్ చదివే టైంలో అప్పుడే బొమ్మలు గీసి దర్శకులందరికీ మీట్ అయ్యారు. అది దానికి కారణం మా నాన్నగారు అండి. అంటే మా నాన్నగారికి విపరీతంగా ఎంకరేజ్ చేసే తత్వం అండి, చదువుకోకుండా బొమ్మలు గీస్తున్నాడు ఏంట్రా చేస్తున్నావు అని తిట్టకుండా. ఓకే, ఏ రోజున తిట్టకుండా దాన్ని ఎంకరేజ్ చేశారు. అంటే ఆయనకి ఏంటంటే అండి, ఆయన మా నాన్నగారికి ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టమైన పనే చేయాలి, ఇష్టం లేని పని వృత్తిగా తీసుకోకూడదు అనేది ఆయన ఇదండి. ఎందుకంటే మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలోనే మీరు ఎక్కువ కాలం గడుపుతారు జీవితంలో. మీరు ఉదయం వెళితే నైటు ఇంటికి వస్తారు పడుకుంటారు కదా, మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో మీ చాలా లైఫ్ టైం అంతా అందులో గడిచిపోతుంది. అది మీకు ఇష్టం లేదనుకోండి ఇంకంతకంటే నరకం ఏముంది? మీకు డబ్బు రావచ్చు, మీకు డబ్బు వస్తుంది, డబ్బు వచ్చినా మీకు ఇష్టం లేని పని మీరు జీవితాంతం అవ్వాలంటే మీకు ఉండేది ఒక్కటే ఒక జీవితం అండి,
ఆ ఒక్క జీవితంలో మీకు ఇష్టం లేని పని చేస్తూ మొత్తం గడిచిపోయింది అనుకోండి, మీ లైఫ్ వేస్ట్ కింద లెక్క కదా, పడిపోయినట్టు లెక్క. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.